ఆలూ మటన్ కుర్మా మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఆలూ మటన్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, బంగాళాదుంప 1, తరిగిన ఉల్లిపాయ 1, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, వెల్లుల్లి పేస్ట్ 1/2 కప్పు, అల్లం పేస్ట్ 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవనూనె 2 టేబుల్ స్పూన్లు, పంచదార చిటికెడు, ఎండుమిరపకాయలు 2, వెనిగర్ 1 టీ స్పూన్. స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ముందు ఆయిల్ తీసుకో మ్యామ్. సో ఏ నూనె ఇది? ఇది ఆవ నూనె. ఆవ నూనె. సో కలర్ చూసి డౌట్ వచ్చింది నాకు. ఓకేనా? ఓకే. సో మరి ఇది ఇప్పుడు ఆవ నూనె వాడావు కదా? ఎస్ మ్యామ్. సో మామూలు నూనెతో కూడా వాడుకోవచ్చా? వాడుకోవచ్చు మ్యామ్. ఓకే. ముందుగా మనం ఆనియన్ వేసుకుందాం. ఉల్లిపాయలు. ఉల్లిపాయలు. ఇదేంటిది? ఉల్లిపాయలు పేస్ట్. ఉల్లిపాయ పేస్ట్. సో ఉల్లిపాయ ముక్కలతో పాటు మనం పేస్ట్ కూడా వేస్తాం కుర్మా కాబట్టి. కుర్మా కాబట్టి. సో పేస్ట్లో ఇంకేమైనా వేసావా? లే మ్యామ్, ఏమీ లేదు. ఏమీ లేదు. ఓకే. సో బంగాళదుంపలు ఇక్కడ ఉడికించేసుకున్నాం. ఉడికించిన బంగాళదుంపలు వాడుతున్నట్టు. కుర్మా కోసం ఉడికించిన బంగాళదుంపలు అయితే మంచిగా ఉంటాయి. బాగుంటాయి. అంటే ఇంకా మెత్తగా అయిపోవా మరి? ఏం మ్యాష్ అయితే కదా మ్యామ్, మంచిగా ఉంటాం. మటన్కి బంగాళదుంపకి సెట్ ఉంటుంది. బాగుంటుందండి. సో సో మటన్ ఉడికించుకున్నావు. ఏమేమి వేసావు అందులో? పసుపు, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి ఉడికించేసుకున్నాం. సో ఉడికించి నీళ్ళు అయితే తీసుకోవట్లేదు మరి? లేదు. ఓకే. మామూలుగానే కుర్మా అంటే కొంచెం లిక్విడ్గానే ఉంటుంది కదా? లిక్విడ్. సో మరి ఉడికించిన నీళ్లు కూడా తీసుకుంటే టేస్ట్ ఇంకా యాడ్ అవుతుందేమో. అలా కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. సో వద్దు అనుకున్న వాళ్ళు నువ్వు తీసుకోవట్లేదు. సో కావాలంటే మనం ఆ వాటర్ కూడా వాడుకోవచ్చు. సో ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయనా లేక? తొందరగా మగ్గుతా. సో నీకు నాన్ వెజ్ బాగా ఇష్టమా, వెజ్ ఇష్టమా? నాన్ వెజ్. నాన్ వెజ్. నాన్ వెజ్లో ఏది నువ్వు బాగా స్పెషల్గా చేస్తావు? కీమా. కీమా. సో కీమా ఈజీయే కదా? కీమాతో ఏమైనా వెరైటీస్? కీమా రోల్. కీమా రోల్ చేస్తావా? సో అది నీ ఫేవరెటా లేక నువ్వు చాలా బాగా చేస్తావా? చాలా బాగా చేసాను. నా ఫేవరెట్ కూడా. ఫేవరెట్. ఓకే. సో ఎట్లా ఇంట్లో చేసి పెట్టావా మరి అమ్మాళ్ళకి? మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయా? చాలా మంచి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్? ఇది ఓన్లీ అల్లం పేస్ట్? ఇందాక నువ్వు వేసింది? ఇందాక వేసిన అల్లం పేస్ట్. ఓన్లీ అల్లం? ఓన్లీ అల్లం. సో ఇది వెల్లుల్లి. సో నువ్వు ఇప్పుడు మామూలుగా అల్లం వెల్లుల్లి మనం కలిపి వేస్తుంటాం, అలా కాకుండా విడివిడిగా వేస్తున్నాను. సో వెల్లుల్లి పేస్ట్ సపరేట్, అల్లం పేస్ట్ సపరేట్. సో ఇందులో బిర్యానీకి సంబంధించినవన్నీ వాడుతున్నట్టున్నావు కదా? ఇలాచి, లవంగాలు అండ్ దాల్చిన చెక్క. దాల్చిన చెక్క. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కోర్స్ అంతా ఇక్కడే చేయాలనుకుంటున్నావా? జాబ్ ఇంకెక్కడికైనా? 2 ఇయర్స్ కట్ చేసి బయటకి అబ్రాడ్ వెళ్దామండి. అబ్రాడ్ వెళ్ళాలి. సో ఇంట్రెస్టెడ్ అలాగా? సో అబ్రాడ్ వెళ్ళాలంటే మరి అక్కడ ఇంకా కొన్ని స్పెషల్ రెసిపీస్ ఉంటాయి కదా, మరి నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. ఓకే. బిర్యానీ ఆకు. ఎస్ మ్యామ్. కొంచెం మగ్గాల. ఎడ్ క్లోజ్ చేద్దాం మరి. ఉల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయ పేస్ట్. అలా వేస్తే బాగుంటుందనా? ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసావు అంటే విడివిడిగానే, ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసి మళ్ళీ దాంతో పాటు ఇంకొంచెం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తావు. సో బాగుంటుందనా? బాగుంటుంది.
ఇప్పుడు కొద్దిగా మసాలా తీసుకుందాం. మసాలా, గరం మసాలా. ధనియాల పొడి మ్యామ్. ధనియాల పొడి. జీలకర్ర పొడి. జీలకర్ర పొడి. కారం. కొద్దిగా వాటర్ కావాలి. నీళ్ళు వేద్దామా? చాలు. సో నెక్స్ట్ ఏంటి? కర్డ్ యాడ్ చేసుకోండి. పెరుగు. మూత పెట్టండి. క్లోజ్ చేద్దాం. అది కొంచెం మరగాలి. ఓకే. అయితే అరికిపోతూ ఉంది. ఇప్పుడు మటన్ యాడ్ చేద్దాం మ్యామ్. దీంతోపాటు ఆలూ కూడా యాడ్ చేద్దాం మ్యామ్. సో బంగాళదుంప. బంగాళదుంప ఉడికించిన బంగాళ బంగాళదుంప. సో ఆలూ వేసాము. నెక్స్ట్ తర్వాత కొంచెం కారం వేసుకో మ్యామ్. కొంచెం తక్కువ అయింది. సాల్ట్ కూడా. ఉప్పు కొద్దిగా. పంచదార. పంచదార స్వీట్ అవ్వదా? లే మ్యామ్, ఏం కాదు. కారం యాడ్ చేసుకున్నాం కదా. మామూలుగా మనకి కారం కారంగానే ఉంటాయి కదా, కుర్మా బాగుంటుంది. సో షుగర్ యాడ్ చేసేటప్పటికి డౌట్ వచ్చింది. కొంచెం దగ్గరికి అవ్వాలి. ఇది క్లోజ్ చేద్దామా? క్లోజ్ చేసాం. సో ఇంకేమున్నాయి ఫైనల్గా వేయడానికి? వెనిగర్, పసుపు. వెనిగర్ పసుపు లాస్ట్లో వేస్తావా? అంతే, టేస్ట్ కోసం. చూద్దామా శ్రీకాంత్. చూద్దాం. ఇప్పుడు మనం కొద్దిగా వెనిగర్ యాడ్ చేసుకుందాం. అయిపోయినా? సో సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చా? ఎస్ మ్యామ్. ఫస్ట్ లాస్ట్ వేసుకునే ముందు కొంచెం నెయ్యి వేసుకోవాలా? ఓకే. సో దించేద్దామా? దించేద్దాం. ఆలూ మటన్ కుర్మా రెడీ. థ్యాంక్ యూ. ఆలూ మటన్ కుర్మా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఆలూ మటన్ కుర్మా తయారీ విధానం. ఒక ప్యాన్లో ఆవ నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి పెరుగు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన మటన్, ఉడికించిన బంగాళదుంప, పంచదార, వెనిగర్, నెయ్యి వేసి బాగా కలుపుకొని కాస్త మగ్గనివ్వాలి. అంతే, ఆలూ మటన్ కుర్మా రెడీ.